ఏ రైతు కూడా నష్టపోకూడదన్న లక్ష్యంతోనే భారతదేశంలో ఎక్కడా తీసుకోని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుని ప్రతి రైతుకు సంబంధించిన ప్రీమియం చెల్లించారని రాష్ట మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అయితే వ్యవసాయ రంగానికి సంబంధించి టీడీపీ, జనసేనలు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. రైతుల సంక్షేమం కోసం తాము నిరంతరం శ్రమిస్తుంటే టీడీపీ అనుకూల మీడియా విషప్రచారం చేయడం బాధాకరమన్నారు. నారా లోకేష వ్యవసాయం గురించి మాట్లాడేది ఈ రాష్ట్రానికి కర్మ కాకపోతే అని ఎద్దేవా చేశారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు సంబంధించినటువంటి వాటా భరించడం, కేంద్ర ప్రభుత్వం వాటా భరించి మొత్తం 100% ప్రతి రైతుకి బీమా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో, బీమా నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో 100% ప్రీమియం భరించినటువంటి ప్రభుత్వం ఈ భారతదేశ చరిత్రలో ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి రైతుకి పంటలో నష్టపోయినటువంటి ప్రతి రైతుకి బీమా పరిహారం చెల్లించాలి, దానితోపాటు రైతులు కట్టాల్సినటువంటి భాగస్వామ్యాన్ని ప్రభుత్వమే భరించాలి అనేటువంటి ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం తీసుకుని రైతులకు సంబంధించినటువంటి ఈ బీమాని సమర్థవంతంగా అమలు చేయడం జరిగింది. ప్రతి రైతుకి నా లాభం కలిగించాలనేటువంటి ఆలోచనతో బీమా వెసులుబాటు కల్పిస్తే ఈరోజు ఒక్కసారి మనం గణాంకాలు పరిశీలిస్తే మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో 6,684 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వడం జరిగింది బీమా రూపంలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో 3,411 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి నష్టపరిహారం కన్నా మనం ఇచ్చినటువంటి నష్టపరిహారం 3 సంవత్సరాల కాలంలో రెట్టింపు ఇచ్చాం. యూనివర్సలైజేషన్తో ప్రతి ఒక్కరి దగ్గర బీమా కట్టేటువంటి అవకాశం కల్పించి, ప్రతి ఒక్క రైతుకి బీమా కట్టించి ఆ రైతులకు సంబంధించినటువంటి ఆ బీమా చెల్లించేది కూడా బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మనం ఇవ్వగలిగాం. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఏదైనా సాంకేతికకరంగా పోరాటాలు జరిగినటువంటి ఏదైనా ఉంటే వాటికి సంబంధించి కూడా త్వరలోనే ఆ రైతులకు సంబంధించి కూడా ఆ బీమా మొత్తాన్ని వేయాలనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దయచేసి నేను అందరినీ కోరుకునేది, చంద్రబాబు అవ్వడంలో ఏ రోజు చూసినా కరువుతో విడవటా అనబడింది, నీళ్లు కూడా తల్లడం. నెల్లూరులో మనందరం చూసాం సంఘం నెల్లూరు బ్యారేజీలు వెలువెళ్లాడిపోయి, ఈరోజు సంఘం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ కండలేరు, సంవత్సర జలాశయాలు కలకలాడుతున్నాయి. సంఘం నెల్లూరు బ్యారేజీలు ఏ రోజు మీరు ప్రారంభించినటువంటి పాపాన బ్యారేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన తర్వాత ఒకనొక కథ రాస్తారు. అంత 70% పూర్తయింది, ఈయన 30% చేశాడు 3 సంవత్సరాలు ఒక ఆయన రాస్తారు. ఒక 90% అయిపోయింది 10%. 70% అయిందా, 80% అయిందా, 90% అయిందా అనేటువంటి ముఖ్యమా? ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వడం ముఖ్యమా? దీని మీద మీరు మాట్లాడండి. తెలుగుదేశం వాళ్ళు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడానికి ఏమి లేదు లేకపోనుకుంటే మీరే కథనాలు రాయడం మొదలు పెడుతున్నారు. ఒకరోజు వాళ్ళు ప్రెస్ మీట్ రాస్తారు, ఒకరోజు జనసేన ప్రెస్ మీట్ అంటారు, ఒకరోజు తెలుగుదేశం ప్రెస్ మీట్ అంటారు. ఏమన్నా అర్థం ఉందా? నారా లోకేష్ వ్యవసాయాన్ని గురించి మాట్లాడితే కర్మ కాకపోతే ఈ రాష్ట్రానికి పెట్టిన శని పేడ కాకపోతే ఒకసారి వస్తాడు మంది రెండు రోజులు ఒకసారి బుడబుడకల వేషం వేసుకొని ఆయన వచ్చి మళ్ళీ ఆయన వ్యవసాయాన్ని గురించి మాట్లాడతాడు. వ్యవసాయం కౌలు రైతులు, అసలు కౌలు అంటే ఏంటి, వ్యవసాయం అంటే ఏంటి, విధానం అంటే ఏ పంటను గుర్తుపట్టగల చెప్పు. నేను చెప్పా, మరలా కూడా చెప్తున్నా, 10 పంటలు చూపిస్తే 5 పంటలు గుర్తుపట్టలేనటువంటి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి పరిస్థితి. ఇది దౌర్భాగ్యం అనుకోవాలా? ఏంది అసలు ఆంధ్ర రాష్ట్రానికి రైతులకు పెట్టినటువంటి ఏం అసలు పాపం? వీళ్ళిద్దరు రాజకీయలాగా ఇద్దరు పట్టుకోమంటారు కదా. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ కూడా రైతులకు సంబంధించి వదిలిపెట్టకుండా మేము అధికారం లేకపోయినా కూడా మీరు రైతులకు మేలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారా? చంద్రబాబుకు మేలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటిది మీ రాకలతోనే, మీ చేష్టలతోనే, మీ మాటలతోనే అర్థమైపోతుంది. ఒకవేళ నిజంగా రైతులకు సంబంధించి ఉంటే ఇదిగో ఈ ప్రభుత్వం ఈ విధంగా చేసింది, ఈ ప్రభుత్వం ఈ విధంగా చేయలేకపోయింది, గత ప్రభుత్వంలో ఇదిగో మేలైనటువంటి వస్తువులు చేశారు, ఈ ప్రభుత్వం ఆ మెరుగైనటువంటి పనులు చేయలేకపోయింది, గత ప్రభుత్వంలో చేయలేకపోయారు, ఈ ప్రభుత్వం చేయగలుగుతుంది అనేటువంటివి పారదర్శకంగా రాస్తే దాని మీద మనం విశ్లేషించడానికి ఏదన్నా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప లేని పొరపాట్లు ఉన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నంలో భాగం తప్ప ఇంకెక్కడన్నా మీరు చేసేటువంటిది ఉందా? నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.